తిరుగల ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పూర్ణయోగం చేసుకుని ఆయన తన పాదముల మధ్యకు దిగుతున్న వస్త్రము ధరించుకొని రెమ్ములకు బంగారు దచ్చి పట్టుకొని వెళ్ళిన రాత్రి చేస్తున్నా మేడగల మాటలు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీరు వందనారు మీ రాత్రిని బలపరిచి అందించిన సత్యములపై సూత్రములు మరి విశేషంగా ఆశీర్వాదకరంగా వాడుకుంటారని నాడు మరీ మరణాలు చేస్తున్నా. మరికొన్ని నిమిషాలు మీ సత్యాలు ధ్యానం సాధిస్తున్నా. కేవలం బలహీనుడు అయ్యా మీ వైపు చూస్తున్నా. దేవా కాపాడేది మీరు, బలపరిచేది మీరు. మీ బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని మీరు చెప్పిన మీ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. పౌరు ఎందు మాత్రమే కాదు మా ఎందు కూడా మేము బలహీనులుగా ఉండగా మీ శక్తి మా మీద ఉంటుంది. అందుకు ఆయన మీకు స్తోత్రం. దేవా బలపరచండి, మీరు వాడుకోండి, మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, పోషించండి, బలపరచండి. ఎందుకు పనికిరాని వారే, పనికొచ్చేట్టుగా చేసేది మీరే, నిష్ప్రయోజకులను ప్రయోజనకారులుగా చేసేది మీరే, అద్భుతాలు చేసేదేవా మీకు స్తోత్రం. సముద్రములు త్రోవ కలిగించావు, దండలో నీళ్లు రప్పించావు, అరణ్యమును ఎడాబులను నీటి ఊటలుగా ఫలభరితమైన వనాలుగా మార్చే గొప్ప దేవుడు అయ్యా మీకు స్తోత్రం. మాతో మాట్లాడి మమ్మల్ని పోషించి బలపరచమని యేసు ప్రభు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు మనం కొన్ని అంశాలు ధ్యానం చేశాం. ఉదయకాలం ధాన్యులు అనే అంశాన్ని, ఏడు విధాల ధాన్యులను ప్రకటన గ్రంథంలో మనం చూశాం. ఈ సాయంకాలం అలా ప్రకటన గ్రంథంలో బంగారు వస్తువులు, సువర్ణము లేక బంగారం, బంగారమే సువర్ణం, సువర్ణమే బంగారం. ప్రకటన గ్రంథంలో బంగారు వస్తువులు చాలా కనబడు. బైబిల్ అంతట్లో బంగారు వస్తువుని గురించి రాయబడిన గ్రంథాలు రెండు ముఖ్యంగా కనబడతాయి. పాత నిబంధన నిర్గమాకాండం, ఆ యొక్క ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన వస్తువులు బంగారు మందసం, కరుణాపీఠము, దీపవృక్షము, మందిరం యొక్క సామాన్లు అనేకం బంగారుతో, వెండితో, ఇత్తడితో చేయబడినట్టుగా మనం చూస్తున్నాం. కొత్త నిబంధనలో బంగారానికి ఎక్కువ రాయబడిన గ్రంథం ప్రకటన గ్రంథమే. కొత్త నిబంధనలోని 27 పుస్తకాల్లో బంగారు వస్తువులు ఎక్కువగా ప్రకటన గ్రంథంలో కనబడుతున్నాయి. కనుక ఒక్కొక్క వస్తువులో ఒక అమూల్యమైన సత్యం దాచబడి ఉంది. మనం ధ్యానం చేద్దాం. ప్రకటన 1:13, తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పూలని యొక్కని సూచితని. ఏడు సువర్ణ దీపస్తంభాలు కనబడుతున్నాయి. ఏడు సువర్ణ దీపస్తంభముల మధ్య మన ప్రభు యేసుక్రీస్తు ఉన్నాడు. ఏడు సువర్ణ దీపస్తంభములు. సువర్ణ దీపస్తంభాలు అంటే ఏమిటి? సువర్ణ దీపస్తంభాలు అంటే ఏమిటో అదే అధ్యాయము ఆఖరి మాట చూడండి, 20వ వచనముల ఆఖరి మాట. ఆ ఏడు సువర్ణ దీపస్తంభములు ఏడు సంఘములు. ఏడు సువర్ణ దీపస్తంభాలు ఏమై ఉన్నాయి? ఏడు సంఘములు. అదే అధ్యాయము 20వ వచనం ఆఖరి మాట. మొదటి అధ్యాయంలోనే 20వ వచనం ఆఖరి మాట. ఈ అధ్యాయానికి చివరి మాట ఏమన్నాడు? ఆ ఏడు దీపస్తంభముల ఏడు సంఘములు. దీపస్తంభం అంటే సంఘము. ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు. నిన్న మనం విన్నాం, దేవుడు తన భక్తులను
నక్షత్రముల పోలికలో చూశారు, నక్షత్రముల పోలికలో చూపించారు. ఈ దినం మనం వింటున్నాం సంగములు బంగారు దీపస్తంభములో ఆయన మనకు చూపిస్తున్నాడు. బంగారు దీపస్తంభములు సువర్ణ దీపస్తంభములు, సంగములు సువర్ణ దీపస్తంభములాగా ఉన్నాయి. దేవుడు తన భక్తులను ఎంతో విలువైనటువంటి పోలికలు ఇస్తూ ఉన్నాడు, విలువగానే కనబడుతున్నారు. సోదరులారా, ఈ సత్యాలు గమనించాను. సువర్ణ దీపస్తంభములుగా సంఘాలు ఉన్నాయి. 7 అనే సంఖ్య నిన్న చెప్పాను, అది సంపూర్ణతను చూపిస్తూ ఉంది. సంపూర్ణతను చూపించే సంఖ్య 7 సంఘములు కూడా సువర్ణ దీపస్తంభములుగా ఉన్నాయి. సువర్ణమే బంగారు. సువర్ణం దేని చూపిస్తుందో గత రాత్రి మనం కొద్దిగా విన్నాం. ఆ యొక్క వేశ్య చేతిలో సువర్ణ ధూపార్తి ఉందనే సందర్భం ఎత్తుకొని సువర్ణం అంటే 2 పోలికలు మనం చూశాం. సువర్ణం వాక్యానికి పోలికగా ఉంది. ఏ పోలికగా ఉంది? వాక్యానికి. గత రాత్రి మనం చూశాం 19వ కీర్తన 9:10 వచనాల్లో దేవుని న్యాయ విధులు బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను పోర దగినది. విస్తారమైన మేలిమి బంగారం కంటే దేవుని న్యాయ విధులు కోరదగినవని మనం చూశాం. కనుక బంగారం అనేది వాక్యానికి పోలికగా ఉంది. పేతృ పత్రికలు మరొక సత్యాన్ని చూశాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం, దేనికంటే? బంగారు కంటే అమూల్యమైన మీ విశ్వాసము. బంగారం విశ్వాసానికి పోల్చబడి ఉంది. ఈ 2 సత్యాలు మనం చూస్తున్నాం. సంఘములు దీపస్తంభములు, ఈ దీపస్తంభములో ఇక్కడ చూస్తున్నాడు ప్రభు బంగారు పోలిక. బంగారు పోలిక అంటే 2 సంగతులు అందులో మనం చూశాం. బంగారం విశ్వాసాన్ని చూపిస్తూ ఉంది, బంగారం వాక్యాన్ని చూపిస్తూ ఉంది. దీని అర్థం ఏంటంటే సంఘములు విశ్వాసముతో నిండిన వారుగా ఉండాలి, సంఘములు వాక్యానుసారంగా ఉండాలి. బంగారం అనేది వాక్యానికి పోలికైనప్పుడు వాక్య పోలికలో బంగారం యొక్క పోలికలో ప్రభు చూస్తూ ఉండగా దేవుని పిల్లలమైన మనము సంఘములు వాక్యానుసారంగా ఉండాలి. వాక్యాన్ని విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. ఆది సంఘం చూసినప్పుడు వీరు అపోస్తుల బోధయందు, దేని యందు? అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె వీసుట యందు, ప్రార్థన చేయటం యందు ఎడతెగక ఉంది. అందులో మొదటిది అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అంటే క్రొత్త నిబంధన సత్యములు, క్రొత్త నిబంధన సిద్ధాంతములు. అపోస్తుల బోధ, ఆది సంఘము అపోస్తుల బోధను అనుసరించింది. ఆ వాక్యానుసారంగా వారు జీవిస్తూ వచ్చారు. ప్రభు పిల్లలమైన మనము, మన సంఘములు వాక్యానుసారంగా జీవించాలనే సత్యాలు ఇందులో మనం నేర్చుకుంటున్నాం. 7 సువర్ణ దీపస్తంభములు, 7 సంఘములు. 7 అనేది సంపూర్ణతను చూపిస్తూ ఉంది. బంగారం అనేది విశ్వాసాన్ని చూపిస్తూ ఉంది, వాక్యాన్ని చూపిస్తూ ఉంది. సంఘములు విశ్వాసపూర్వకంగా జీవించాలి, విశ్వాసం మీద జీవించాలి. అదే సమయంలో వాక్యానుసారంగా జీవించాలనే సత్యం మనం నేర్చుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఏమంటున్నాడు 13:13, తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములు, దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకని చూచి తిని. ఎక్కడున్నాడు ఆయన? దీపస్తంభముల మధ్య. ఆయన స్థానం మధ్య స్థానం, ఆయన స్థానం కేంద్ర స్థానం. ఆయన మధ్యగా ఉన్నాడు. 2:1 ఎఫెసీ 2:1 ఎఫెసీలో ఉన్న సంఘపు దూతగీలా వ్రాయము 7 నక్షత్రము తన కూడిచేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు
ఏమనగా ఆయన మధ్య ఉన్నాడు. ఆయన స్థానమే మధ్యస్థానం. 5వ అధ్యాయము 6వ వచనం 5వ అధ్యాయము 6వ వచనం మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రె పిల్ల నిలిచి ఉండుట సూచితిని. ఎక్కడ నిలిచి ఉన్నాడు? మధ్య. యేసు ప్రభు స్థానం మధ్యస్థానం, అంటే కేంద్రస్థానం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామమున కూడుదరో వారి మధ్య నేను ఉన్నానన్నాడు. ఆయన ఉండే స్థానం మధ్యస్థానం, అంటే కేంద్రస్థానం. సంఘములో కేంద్రస్థానం యేసు ప్రభువుదే, ఇంకెవరిది కాదు. ఏ పెద్ద ఏ నాయకుడిది కాకూడదు, అది సరికాదు. ఎవరిది? కేంద్రస్థానం ప్రభువుదే. ఆయనే మధ్య నివసించేవాడు. సంఘానికి కేంద్రమైన వాడు ఆయనే, సంఘానికి శిరస్సు ఆయనే. శిరస్సైన ప్రభు ఇష్టానుసారంగా శరీరమైన సంఘం నడుచుకోవాలి. ఆయన కేంద్ర స్థానంలో ఉన్నాడనే సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సంఘంలో ఎవరు కేంద్ర స్థానంగా ఉండకూడదు. అంత మాత్రం కాదు, ఎఫెసీ 2:1 చూడండి. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకి ఇలా రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. ఏం చేస్తున్నాడు? ఆయన సంచరిస్తున్నాడు. ఎక్కడ సంచరిస్తున్నాడు? దీపస్తంభముల. దీపస్తంభాలు అంటే ఏంటి? సంఘములు. దీపస్తంభములు అంటే ఏంటి? సంఘములు. ఆయన సంఘముల మధ్య ఏం చేస్తున్నాడు? సంచరిస్తున్నాడు. అట్లా ఇప్పుడు మన మధ్య ఉన్నాడా లేదా? ఉన్నాడు. సంచరిస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. అందరు చూస్తున్నాడా లేదా? ఎవరు ఎలా వింటున్నారో చూస్తున్నాడా లేదా? అందరినీ చూస్తున్నాడు. అందరు ఎవరు మనసు ఎలా ఉందో చూస్తున్నాడా లేదా? ఆయన సంచరిస్తూ ఉన్నాడు, సంచరిస్తున్నాడు. చాలా సార్లు ఇది మర్చిపోతున్నాం, ప్రభు మన మధ్య ఉన్నాడనే సంగతి. ఆయన సంఘముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. సంచరించే ప్రభు ఏమంటున్నాడు? ఎఫెసీ 2:1-2 నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నాడు. క్రియలు ఎరుగున్నాడు, కష్టం ఎరుగున్నాడు, సహనం ఎరుగున్నాడు. ఆయన సమస్తం ఎరుగున్నాడు. కారణమేంటి? ఆయన సంచరించేవాడు, మన మధ్య ఉన్నాడు, ఆయన సంచరిస్తున్నాడు. ఆయనే మన యజమానుడు, ఆయనే మన నాయకుడు, ఆయనే మనల్ని నడిపించేవాడు, ఆయనే మన శిరస్సు. సమస్తం ఎరిగి ఉన్నాడు. 2వ అధ్యాయము 23వ వచనం దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనను. ఏం పరీక్షించేవాడు? అంతరింద్రియాలు పరీక్షించేవాడు, హృదయములను పరీక్షించేవాడు. ఆయన మన హృదయాలు పరీక్షిస్తున్నాడు, మన అంతరింద్రియాలు పరీక్షిస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, ఆయన మన హృదయాలు చూస్తూ ఉండగా, మన అంతరింద్రియాలు పరీక్షిస్తూ ఉండగా, ఆ ప్రభు దృష్టిలో మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన కోరికలు, మన భావాలు ఎలా ఉన్నాయి? ప్రభుకి ఇష్టమైనవిగా ఉన్నాయా? ప్రభుకు కోపం పుట్టించేవిగా ఉన్నవా? ప్రభుకు అసహ్యమనీయమైన ఉన్నాయా? పరీక్షించుకోవడం చాలా ప్రయోజనకరం. 7 సువర్ణ దీపస్తంభములు. దీపస్తంభములు అంటే సంఘములు. సువర్ణ యొక్క పోలిక విశ్వాసము, వాక్యం. విశ్వాసముతో నిండిన వారుగా సంఘాలు ఉండాలి, వాక్యానుసారంగా సంఘాలు ఉండాలి. సంఘముల మధ్య ఆయన సంచరిస్తున్నారు. కేంద్రస్థానం ఆయందే. కేంద్రస్థానం మాత్రమే కాదు, ఆయన అందరినీ చూస్తూ ఉన్నాడు, అందరినీ పరీక్షిస్తూ ఉన్నారు, హృదయాలు పరీక్షిస్తూ ఉన్నారు. ఆ ప్రభు దృష్టిలో మనం ఎలా ఉన్నాం? ఈ భాగములో 7 సార్లు నేను ఎరుగుదును అని చెబుతున్నాడు. ఆయన ఎరుగున్నాడు. ఎరిగిన ప్రభు దృష్టిలో మనం ఎలా ఉన్నాం?
ఏడు సువర్ణ దీప స్తంభములు. దీపస్తంభములు అంటే ఏమని విన్నా? సంగములు. సంగములు దీపస్తంభములే. సంగములు దీపస్తంభములే. సంగముల మధ్య ప్రభు సంచరిస్తున్నాడు. ఆయనే యజమానుడు, ఆయనే కేంద్రమై ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన పరీక్షిస్తూ ఉన్నారు, ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు, ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు. ఆయన దృష్టిలో మనం ఎలా ఉన్నా. అంత మాత్రమే కాదు, దీపస్తంభం యొక్క పని ఏంటి? దీపస్తంభం యొక్క పని వెలుగును అందరికీ చూపించుట. దీపస్తంభం యొక్క పని ఏంటి? దీపము అందరికీ చూపించుట. ఆ వెలుగు మన ప్రభువైన క్రీస్తే. ఆ వెలుగు మన ప్రభువైన క్రీస్తే అయ్యుండగా ఆయన సంగములు, ఆయన పిల్లలమైన మనము వెలుగైన క్రీస్తుని అందరికీ చూపించుట. చూపిస్తున్నామా? క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నామా? అందరికీ క్రీస్తును ప్రకటిస్తున్నామా? క్రీస్తును చూపించుట రెండు విధాలు. ఒకటి, ముఖ్యంగా మన బ్రతుకులో క్రీస్తును చూపించాలి. దేనిలో చూపించాలండి? మన బ్రతుకులో. పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఎవరండి బ్రతికేది? ఎవరు? క్రీస్తే. అమ్మా, నీ బ్రతుకులో క్రీస్తు కనబడుతున్నాడా? సోదరా, నీ బ్రతుకులో క్రీస్తు కనబడుతున్నాడా? ఎప్పుడు క్రీస్తు కనబడతాడు? నీ చచ్చిపోతే క్రీస్తు కనపడతాడు కదా. పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తుతో ఒక సిలువ వేయబడి ఉన్నానంటే చచ్చిపోయాను, ఇక జీవించేవాడను నేను కాను. ఎవరంట? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. మనం చచ్చిపోయినప్పుడు లోకానికి, పాపానికి, శరీర ఇచ్చలకు, పాప ఇచ్చలకు, చెడ్డ కోరికలకు మనం చచ్చిపోయినప్పుడు క్రీస్తు కనబడతాడు. దీపస్తంభం యొక్క పని క్రీస్తు వెలుగును అందరికి చూపుట. దీపస్తంభములు సంగములే మనమే. మనము క్రీస్తును లోకానికి చూపించాల. ఒకటి, బ్రతుకులో చూపించాల. రెండవది, క్రీస్తును గురించి ప్రకటించుట వలన చూపించాల. క్రీస్తు యొక్క మాన్యత, క్రీస్తు యొక్క పవిత్రత, క్రీస్తు యొక్క దైవత్వము, క్రీస్తు ప్రేమ, ఆయన లక్షణాలు మన జీవితములు మనం ప్రకటించడం ద్వారా క్రీస్తును లోకానికి చూపించవలసిన బాధ్యత కలవారంగా ఉన్నామని మనం చూస్తూ ఉన్నాం. అలా ఏడు సువర్ణ దీపస్తంభములను గుర్చిన సత్యాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఆ ఏడు సువర్ణ దీపస్తంభములు దయచేసి గమనించండి. ఏడు సంఘాలని మూడు భాగాలుగా చేయవచ్చు. ఎన్ని భాగాలు? మూడు భాగాలు. నాలుగు సంఘాలు ఒకటి, రెండు సంఘాలు ఒకటి, ఒక సంఘమే ఒకటి. రెండు సంఘాలు అంటే స్మరణ సంఘం, హిలిదెలిపోయే సంఘం. స్మరణ, హిలిదెలిపోయ. ఈ స్మరణ సంఘం, హిలిదెలిపోయే సంఘములో ఏ తప్పు కూడా చెప్పుట లేదు, ఏ తప్పు కనబడుట లేదు. కొందరు అంటారు తప్పులు ఉన్నాయి కానీ దేవుడు చూపించలేదు అంటారు. సరే, ఆ సంగతి మనకు రాతలో లేదు. ఆ రెండు సంఘాలు ఏ తప్పు చెప్ప, స్మరణ సంఘములో నీ మీద తప్పు మోపుచున్నాను అనలేదు. మొదటి అధ్యాయము, రెండవ అధ్యాయము, నాలుగవ వచనం, ఆయనను మొదట నీకున్న ప్రేమను వదిలిదివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. పద్నాలుగవ వచనం, ఆయనను నేను నీ మీద కొన్ని తప్పితములు మోపవలసి ఉన్నది. ఇరవై వచనం, ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఇట్లా చెబుతున్నాడు కాని స్మరణ సంఘంలో నీ మీద తప్పు మోపుతున్నాడని చెప్ప లేదు. రెండవ అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వచనాల్లో స్మరణ సంఘానికి చెప్పాడు కాని ఆ సంఘంలో తప్పు ఉన్నట్టుగా ప్రభు చెప్పుట లేదు. రెండవది, ఫిలదెల్ఫియా సంఘం,
ఈ సంఘంలో కూడా తప్పు ఉన్నట్టు ప్రభు చెప్పుట లేదు. ఈ రెండు సంఘాల్లో ఒక ప్రత్యేక కనబడుతుంది ఏంటంటే ఆ సంఘాల తప్పు కనబడటలేదు. నాలుగు సంఘాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఎఫెసీ సంఘము, పెర్గము సంఘము, తుయతైర సంఘము, సార్ది సంఘము. ఈ నాలుగు సంఘాల్లో తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి. నీ మీద తప్పులు ఉన్నాయి అన్నాడు, కొన్ని మెచ్చుకుంటున్నాడు. ఎఫెసీ సంఘములో ఏడు మెచ్చుకున్నాడు, ఒక తప్పు ఉందన్నాడు. పెర్గము సంఘములో మూడు మెచ్చుకున్నాడు, కొన్ని తప్పులు ఉన్నాయి అన్నాడు. తుయతైర సంఘములో ఐదు మెచ్చుకున్నాడు, ఒక పెద్ద తప్పు ఉందన్నాడు. అలాగే సార్ది సంఘములో కూడా తప్పులు ఉన్నాయి, మెచ్చుకున్నవి కూడా ఉన్నాయి. ఈ నాలుగు సంఘాలు ఒక పద్ధతిలో ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి. స్మరణ సంఘం, ఫిలదెల్ఫియా సంఘములో తప్పులు లేవు, అన్ని ఒప్పులే, మెచ్చుకునేవి ఉన్నాయి. అది లవోది ఈ సంఘం ఉందే, అది ఇంటిలో కలవదు, ఈ నాలుగుట్లో కలవదు. ఆ రెండు ఎలా ఉంది? వాటిలో తప్పు లేదు. ఈ నాలుగు ఎలా ఉన్నాయి? తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి. అది లవోది సంఘం. ఆ రెండు లాగా లేదు, ఈ నాలుగు లాగా లేదు. ఇది ఒక ప్రత్యేకంగా ఉంది. ఏంటి ఆ ప్రత్యేకంగా అంటే, అసలు లవోదికి సంఘం మెచ్చుకునేది ఒక్కటి లేదు, అంతా తప్పే. ఏముందండి? అంతా తప్పే కానీ ఒక్కటైనా మెచ్చుకున్నది లేదు. అసలు ప్రభువునే బయట పెట్టింది ఆ సంఘం. ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుతున్నానని ఎవరితో చెప్తున్నాడు? సంఘముతో. ప్రభు యొక్క యాజమాన్యం లేదు, ప్రభు యొక్క ఇష్టం లేదు. ఎంత విచారకరమైన పరిస్థితితో చూడండి. ఆ సంఘము అన్ని తప్పులే కానీ ఒప్పు కనబడుతా లేదు. అయితే వినండి, ఆయన దృష్టిలో ఏడు సంఘాలు ఒకటిగానే చూస్తూ ఉన్నాడు. ఏడు సంఘాలు కూడా ఏమిటో, ఏమిటో ఎలా ఉన్నాయని? ఏడు దీపస్తంభాలు. ఏ దీపస్తంభాలు? ఏడు కూడా సువర్ణ దీపస్తంభాలే, సువర్ణమే. వారి యొక్క జీవితాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి, కానీ ప్రభు ప్రేమించే ప్రేమలో ఏ వ్యత్యాసము? ప్రభు అనుగ్రహించే వరాల్లో ఏ వ్యత్యాసము? ప్రభు వారికి ఇచ్చే సమృద్ధిలో ఏ లోటు చేయుట? అన్నిటిని సమానంగానే చూస్తున్నాడు, అన్నిటిని ప్రేమిస్తున్నాడు, అన్నిటి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ వ్యత్యాసాలు ఇక్కడే ఉన్నాయి, కానీ ప్రభు ప్రేమలో ఏ వ్యత్యాసము? ఏడు సువర్ణ దీప స్తంభములు. మరొక సత్యం గమనించండి, మూడవ అధ్యాయము పదిహేడవ వచనం. లవోదికయ సంఘముతో ప్రభు అంటున్నాడు 3:17, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబడవై ఉన్నావని ఎరుగట నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమి కొదువ లేదని చెప్పుకొలుస్తున్నావు. ఎట్లుంది సంఘము? దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడు అన్న సంగతి ఎరుగాక. ఎరుగాక అంటే, ఎరుగాక అంటే తన తప్పు తాను ఎరగని స్థితి. ఈ రోజులో చాలా మందిలో అదే కనబడుతుంది. తమ తప్పులు తాము ఎరగరు, తమ తప్పు తాము గుర్తించరు, తప్పు అని తెలుసుకున్నా గ్రహించరు. నాది రైట్ అంటారు, నాది తప్పు కాదంటారు. ఏమంటున్నారు? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడవు, గుడ్డివాడు, దిగంబడి ఉన్నానని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమి కొదువా? నాకేం కొదువు లేదంటుంది ఆ సంఘం.
ప్రభు అన్నాడు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడు, దిగంబడవు, బుద్ధివాడు. అంటే నేనేం కాదండి, నేను అన్ని బాగున్నా, నాకు అది లోటు లేదు, నాది సరే, నాది కరెక్టే, నేను బాగున్నాను. ఇలాంటి స్థితిలో నేటి దినాల్లో సంఘాల్లో ఇలా ఉన్నారు, తమ తప్పులు తాము ఎరగరు. ఒకసారి ఒక ఆయన చెప్పారు, ఇతర తప్పులన్నీ ఎవరి జేబులు వేసుకుంటారట, తమ తప్పులన్నీ పక్క జేబులు వేసుకుంటారట. ఏ కనపడతాయి, ఆయన మంచివాడు కాదు, ఈయన మంచిది కాదు, ఆయన మంచిది కాదు అని ఇవి కనపడుతున్నాయి. ఈ మాత్రం కనపడతా, ఏవి కనపడుతున్నాయి, ఎవరికోటి కనపడుతున్నాయి, ఈయన మాత్రం మంచివాడు, ఈయన మాత్రం చూడండి, ఆయన చూడండి అని. సోదరులారా, అలాంటి స్థితి చాలా దుఃఖకరమైనది. ఈ సంఘంతో ప్రభు అంటున్నాడు, 18 వచనం చూడండి, 3:18, నీవు ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమేయబడిన బంగారమును ఏం కొనాలండి, పుటమేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడుతున్నట్లు ధరించుకుంటూ తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాడుకును నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్పచ్చు ఉన్నాను. కోనము అంటున్నాడు, ఏం కొనమంటున్నాడు, నేను చదివి మిమ్మల్ని అడుగుతున్నా, మీ మనసులో భర్తనీయో లేదా అదే నాకు అనుమానం. ఏం కొనమన్నాడు, కాటు కొనమన్నాడా, బంగారము, వస్త్రము, కాటుక, మూడు కొనమన్నాడు. ఏం కొనమన్నాడు, బంగారం, వస్త్రము, కాటుక, కొనమన్నాడు. ఏం కొనమన్నాడు, బంగారం కొనమన్నాడు. ఎవరిని కొనమన్నాడు, అది బంగారు దీపస్తంభమే. ఏ దీపస్తంభం అంటే, బంగారు దీపస్తంభం అంటే ఏది, సంఘం. ఎన్ని బంగారు దీపస్తంభాలు, 7. 7 దానిలో లవోదీకరించిన సంఘం కూడా ఉందా లేదా, ఇది బంగారు దీపస్తంభమే. ఈ బంగారు దీపస్తంభాన్ని ఏం కొనమంటున్నాడు, బంగారం కొనమంటున్నాడు. బంగారు దీపస్తంభం బంగారు కొనేదేంటి, అది బంగారు దీపస్తంభమే కాని బంగారు లేదు, పేరుకు బంగారే కాని దాని దగ్గర బంగారం లేదు. చాలా మంది ఇలా ఉన్నారు, పేరుకు విశ్వాసులు, పేరుకు భక్తులు, పేరుకు నమ్మిన వారు, ఉండాల్సిన విశ్వాసం లేదు, ఉండవలసిన సత్యం లేదు. ఓ బంగారు దీపస్తంభం, బంగారం కూడా అంటున్నాడు. బంగారు దీపస్తంభమే గారి బంగారు కోల్పోయింది. చాలా ఇచ్చారు. ఈ సత్యాలని మనం చూసినప్పుడు మన జీవితాలు సరిగా పరీక్షించుకోవడం మంచిది. పేరుకు తగినట్టుగా మనం ప్రభు కొరకు జీవిస్తున్నామా, ప్రభువుని గణపరుస్తున్నామా, ప్రభును మహిమపరుస్తున్నామా, ఆ సంగతులు గమనించండి. బంగారు దీప స్తంభములు, ప్రాచీన గ్రంథంలో బంగారు వస్తువులు చాలా ఉన్నాయి. మొదటిగా మనం చూశాం బంగారు దీప స్తంభములు. బంగారు దీపస్తంభములు అంటే సంఘములని విన్నాం, బంగారం దేని పోలి ఉందో విన్నాం. ఆ సత్యాలు మన మనసులో ఉంచండి. రెండవదిగా బంగారు వస్తువు మరొకటి కనబడుతుంది, 1:13, ప్రకటన 1:13, తిరుగుగా 7 చిన్న దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనిషి కుమ్మాన్ని పోలిన ఒకటి చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుస్తున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు కట్టి కట్టుకొని ఉండారు. బంగారు దీపస్తంభములు, రెండవది బంగారు దట్టి. ఇక్కడ బంగారు దట్టి కట్టుకున్నవాడు మన ప్రభు అని యేసుక్రీస్తే. మహిమలో ఆయన రూపాన్ని మనం చూస్తూ ఉన్నాం. మహిమలో ఆయన రూపం ఇలా ఉంది, ఆయన భూమి మీద దిగి వచ్చేటప్పుడు ఆ రూపం అలా ఉంటుంది. ఆయన రొమ్ముకు బంగారు కట్టి కట్టుకొని ఉండారు. పాదముల బట్టుకు దిగుతున్న వస్త్రం అనేది యాజకత్వాన్ని చూపిస్తూ ఉంది. ఆయన ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు. బంగారు దట్టి అనేది ఆయన న్యాయాధిపతి అనే సత్యాన్ని చూపిస్తూ ఉంది. పూర్వకాలంలో
న్యాయాధిపతులు రొమ్ముకు బంగారం కట్టి కట్టుకుంటారట, మడుముకు కట్టుకుంట పరిచర్యను చూపిస్తూ ఉంది. యేసు ప్రభు నడుము కట్టుకొని శిష్యుల పాదాలు కడిగారు. నడుము కట్టుకుంట పనిని పరిచర్యలు చూపిస్తుంది, కానీ రొమ్ముకు కట్టుకునుట న్యాయాధిపతులు అలాగ కట్టుకుంటారట. యేసు ప్రభు న్యాయాధిపతి, యేసు ప్రభు న్యాయాధిపతి. ఆయన రొమ్ముకు బంగారు గట్టి కట్టుకుని ఉన్నాడంటే అది దేని చూపిస్తుందంటే ఆయన న్యాయాధిపతి. యేసు ప్రభు ఒకప్పుడు లోకానికి వచ్చాడు, కన్య గర్భంలో జన్మించాడు, రక్షకుడుగా వచ్చాడు, గొర్రెపిల్లగా వచ్చాడు. ఈసారి ఎలా వస్తాడు? ఈసారి రక్షకుడుగా కాదు, న్యాయాధిపతిగా వస్తాడు. ఎట్లా వస్తాడు? యాకోబు అంటాడు, ఇందులో న్యాయాధిపతి వాకిత నిలిచి ఉన్నాడు, న్యాయాధిపతి. పౌలు రాస్తున్నాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4:8లో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, నీతి గల న్యాయాధిపతి అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ ఇస్తున్నా అన్నాడు. నీతి గల న్యాయాధిపతి యేసు ప్రభు ఎలా వస్తాడండి? నీతి గల న్యాయాధిపతిగా వస్తాడు యేసు ప్రభు. నీతి గల న్యాయాధిపతి, న్యాయము తీర్చేవాడు. మనమందరం నిలవాలి ఎక్కడ? ఆయన న్యాయపీఠము ఎదుట, న్యాయపీఠం ఎదుట. ఆయన న్యాయాధిపతి, నీతి గల న్యాయాధిపతి. లంటాలు తీసుకునేవాడు కాదు, మోమోటం చూసేవాడు కాదు. ఒక్కొక్క విశ్వాస జీవితాన్ని లెక్కగట్టి ఎవరికి ఏ ఫలితం రావాలో అది ఇస్తాడు నీతి గల న్యాయాధిపతి. రొమ్ముకు బంగారు దట్టి కట్టుకొనుట అనేది ఆయన న్యాయాధిపతిగా వస్తాడని సత్యాన్ని చూపిస్తుంది. ఆయన తిరిగి వచ్చేది న్యాయాధిపతిగానే వస్తాడు, నీతి గల న్యాయాధిపతిగానే వస్తాడు. మనమందరం ఆయన న్యాయపేట నిలవాలి. సోదరులారా, సోదరులారా, ఆయన న్యాయపేట విధులు నిలవాలి. నీతి గల న్యాయాధిపతి మనకి న్యాయము తీర్చేవాడిగా వస్తాడు. ఆ ప్రభు దృష్టిలో మన జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రభు మెచ్చుకోవడానికి తగినట్టుగా ఉన్నాయా? బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడా? పౌలు అన్నాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, ఆ నీతి గల న్యాయాధిపతి నాకు ఇస్తాడు, తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ ఇస్తాడు. నీతి గల న్యాయాధిపతిగా ప్రభు రానయ్యుంటుండగా తల్లి సోదరులారా, ఆ ప్రభువుని ఎదుర్కోవడానికి జీవిస్తున్న మనం ఎలా ఉన్నా? మన జీవితాలు సరిగా పరీక్షించుకోవడం మంచిది. బంగారు దట్టి కట్టుకునుట యేసు ప్రభు నీతి గల న్యాయాధిపతిగా రానయ్యున్నాడని సత్యాన్ని చూపిస్తూ ఉంది. సరే, యేసు బంగారు దట్టి కట్టుకున్న వాడుగా మనం మొదటి అధ్యాయంలో చూస్తున్నాం, కానీ 15 అధ్యాయం తీయండి. ప్రకటన 15:6 ఆ 7 తెగులు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు, ఎంతమంది దూతలండి? 7 దూతలు ఏం చేత పట్టుకున్నారు? 7 తెగులు చేత పట్టుకున్న 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకున్నారు. ఏం ధరించుకున్నారు? నిర్మలమును ప్రకాశమానమైన రాతిని. రాయి అనే కాడ ఒక సంఖ్య కిందేమన్నాడు? నార బట్టలు. ఏ బట్టలు అండి? అట్లుందా మీ బైబిల్లో? నార బట్టలు. అట్లకి ఇది ఇలా చదువుదాం. ఆ 7 తెగులు చేతపట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాత్ నారబట్టలను ధరించుకున్నారు.
ఏం ధరించుకున్నారు? ఏ నారబట్టలు? నిర్మలమును ప్రకాశమానమైన నారబట్టలు ధరించుకున్నారు. రొమ్ముల మీద బంగారు దత్తీలు కట్టుకున్న వారై ఆ ఆలయంలోని వెలపలికి ఎవరీళ్ళు? ఎవరండి? ఎవరనుంది అక్కడ? ఏడు తిరుగులు చేతబట్టుకుని ఉన్న ఏడుగురు దూతలు. ఎవరు? దూతలు. నిర్మలమును ప్రకాశమానమైన నారబట్టలు ధరించుకున్నారు. రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకున్నారు. గమనించాల, బైబిల్ చదువుతున్నా వింటున్నా గమనంతో వినాలి, యోచనతో వినాలి, ఆలోచనతో వినాలి. మొదటి అధ్యాయంలో యేసు ప్రభు రొమ్ముకు బంగారు దట్టి కట్టినట్టు మనం చూశాం. ఇక్కడ యేసు ప్రభు సంగతి కాదు, ఏడుగురు దూతలు అని చదువుతున్నా. వారు బంగారు దట్టి కట్టుకున్నారంటే రొమ్ముకులతో. ఎవరి దూతలు? మీ జ్ఞాపకం చేస్తా, మరలా వచ్చిన చూడండి. ఏడు తెగులు చేతబట్టుకున్న ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమానమైన నారబట్టలు ధరించుకున్నారు. రొమ్ముల మీద బంగారు దట్టీలు కూడా కట్టుకున్నారు. నిర్మలమైన ప్రకాశమానమైన నారబట్టలు ధరించుకుంటే ఎవరో చెప్తారా? మనం ఎప్పుడో విన్నామా? నిన్న కానీ ఇవాళ కానీ నిర్మలమైన ప్రకాశమానమైన నారబట్టలు ధరించుకున్న వారిని గురించి ఎప్పుడన్నా చదివామా? చదవాలా కదా, చదివామా? ఏమో అట్టయితే ఇంకోసారి చదవాలి. 19:8 19:8 ఆమె ధరించుకున్నటకు నిర్మలమును ప్రకాశమానమైన నా సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యా. ఎవరైనా? ఎవరైనా? ఈమెవరో తెలియదా? ఆమె సంఘం. ఎవరండి ఈయన? సంఘం. ఈమెనే గొర్రె పిల్లైన క్రీస్తు వివాహము ఆడింది. వివాహం ఆడింది ఎవరు? యేసు క్రీస్తు. ఎవరిని? సంఘాన్ని. నిన్న ఈ సంగతిలో రాత్రి కూడా చదువుకున్నా, రాత్రి కూడా విన్నా. నిర్మలు ప్రకాశమాన సన్నపు నార బట్టలు ఆమె ధరించుకుంది. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధులంటే ఎవరో, ఎట్లా పరిశుద్ధుల వివరాలు విన్నాం. ఈ రెండు వాక్యాలు పోల్చి చూడండి. నిర్మలమైన సన్నపు నార బట్టలు ధరించుకుంది సంఘమే. సోదరులారా, ఈ మాట మీ మనసులో ఉంచి 15:6 చూడండి. ఇప్పుడు ఏడు తెగులు చేతబట్టుకుని ఉన్న ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమానమైన నార బట్టలు ధరించుకున్నారు. రెండవది రొమ్ములకు బంగారు దట్టి కట్టుకున్నారు. కనుక వీరు సంగస్థులే. వీరు పరలోకంలో ఉన్న గబ్రియేలు మిఖాయేలు దూతలు కాదు, సంగస్థులే. నిర్మలమును ప్రకాశమానమైన నార బట్టలు ధరించుకున్నారు. సంఘాన్ని చూపిస్తూ ఉంది. ఇక్కడ చెప్పిన దూతలు అంటే మామూలుగా పరలోకంలో ఉన్న దూతలు సంగతి కాదు, సంఘానికి చెందిన వారు, సంఘస్థులు, విశ్వసించిన వారు. సంఘం ఎత్తబడిన తర్వాత సంగతి ఇక్కడ రాయబడింది. సంఘం ఎత్తబడిన తర్వాత ఆ దూతలను గురించి మనం వింటున్నాం. నిర్మలమును ప్రకాశమానమైన సన్నపు నార బట్టలు ధరించుకున్నారు. రెండవది రొమ్ములకు ఎంత కట్టుకున్నారు? బంగారు దట్టి. బంగారు దట్టీలు కట్టుకునేది ఎవరని విన్నాం? ఇంతవరకు ఉన్నదే న్యాయాధిపతులు. బంగారు దట్టీలు కట్టుకుంది ఎవరు? యేసుక్రీస్తు న్యాయాధిపతిగా వస్తాడు. అది వాస్తవమే. అది ఇక్కడ విశ్వాసులే న్యాయాధిపతులు. అవును, విశ్వసించిన వారు ఏమై ఉన్నారు? న్యాయాధిపతులు.
ఎక్కడ న్యాయం తీరుస్తావు? తీరుస్తా. దయచేసి కొరింథి మొదటి పత్రిక 6:2 కొరింథి మొదటి పత్రిక 6:2 ఏమంటున్నారు? కొరింథి మొదటి పత్రిక 6:2 మొదటి పత్రిక 6:2 ఏమంటున్నారు? పరిశుద్ధులు ఎవరు తీర్పు తీస్తారండి? లోకానికి తీర్పు తీర్చేది ఎవరు? పరిశుద్ధులు, న్యాయాధిపతులు కాదా? యేసుక్రీస్తు న్యాయాధిపతి, నీతి గల న్యాయాధిపతి. ఆయన వస్తాడు, న్యాయం తీరుస్తాడు, మనం జవాబు ఇవ్వాలి. అది సత్యమే. అది ఎక్కడ అంటున్నారు? దేవుని పిల్లలు కూడా పరిశుద్ధులు కూడా న్యాయాధిపతులే. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీరుస్తారు. బంగారు దత్తి యొక్క అర్థం అదే, న్యాయాధిపతి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు. 3వ వచనం చదవయ్యా. ఎవరికండి తీర్పు తీర్చేది? దేవదూతలు కూడా తీర్పు తీరుస్తారు. న్యాయాధిపతులమే. అక్కడ కనబడుతున్న 7 దూతలు కూడా తీర్పు తీర్చేవారుగా కనబడుతున్నారు. ఉగ్రత పాత్రలు భూలోకంలో కుమ్మరిస్తూ ఉన్నారు. ఆ ఉగ్రత పాత్రలు తీర్పు పాత్రలు. ఏ పాత్రలు? కనుక తీర్పు తీర్చే దానిలో పాలి భాగం పరిశుద్ధులకు ఉంది, విశ్వసించిన వారికి ఉంది, రక్షించబడిన వారికి ఉంది. న్యాయాధిపతి బంగారు దత్తి కట్టుకుంటా న్యాయాధిపతి అనే సత్యాన్ని చూపిస్తూ ఉంది. యేసు ప్రభు న్యాయాధిపతి, అది వాస్తవమే. న్యాయాధిపతిగా వస్తాడు, మనల్ని విమర్శిస్తాడు, ఎవరికి ఏది ఇవ్వాలో ఇస్తాడు. 2వది, విశ్వాసులు కూడా న్యాయాధి లోకానికి తీర్పు తీరుస్తారు, దేవదూతలకు తీర్పు తీరుస్తారు. ఎప్పుడు? ప్రభు వచ్చినప్పుడు. ప్రభుతో ఇప్పుడు లోకాన్ని తీర్పు తీర్చే హక్కు అధికారం మనకు లేదు. లేదు, మన మాట ఎక్కడికి చల్లదు. ఎవరు లెక్క తీయకపోవచ్చు, అందరూ తృణీకరించవచ్చు, ఎక్కడ అసలు ఎక్కడ ఎన్నిక లేకుండా ఉండవచ్చు. కానీ ఒకరోజు వస్తాను. పేతురు అన్నది, చేపలు పడుకున్న పేతురు, ప్రభు సమస్తం ఇచ్చి నీవు వెంబడించాక మాకేం దొరుకునట్టు ఏమన్నాడు ప్రభు? ప్రపంచ పునర్జన్మందు నన్ను వెంబడించిన నీవు 12 సింహాసనం మీద ఆశీనులైంది, 12 గోత్రముల వారికి తీర్పు. సంఘస్థులకు, మరి విశేషంగా సర్వక పెద్దలకు ఉంది. ఎక్కడ న్యాయం తీర్చాలి? కొరింథి మొదటి పత్రిక 5:13. కొరింథి మొదటి పత్రిక 5:13, మీరు లోపటి వారికి ఎవరికి తీర్పు ఇచ్చేవారండి? లోపలంటే, లోపలంటే సంఘములో మీరు లోపటి వారికి తీర్పు తీర్చేవారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడు. ఇది క్రమశిక్షణ. సంఘములు ఎవరైనా తప్పు చేస్తే సంఘ పెద్దలు, సంఘముల ముఖ్యులు ఆలోచించి న్యాయమైన తీర్పు తీర్చాలి, క్రమశిక్షణ చేయాలి. ఈ సత్యాన్ని ఇది చూపిస్తూ ఉంది. ప్రవచన గ్రంథంలో బంగారు వస్తువులు ఏమి చూశాను ఇప్పుడు? అది గుర్తుండిక లేనే ఉంది. ఎన్ని చూశాం? 2 బంగారు దీపస్తంభాలు, 2వది బంగారు దత్తి. బంగారు దీపస్తంభాలు చూశాం, బంగారు దత్తి. 7 ఉంది అని మొదలు చెప్పాడు, కానీ ఇప్పుడు చెప్పింది 2. 7 సువర్ణ దీపస్తంభములు, 7 సంఘములు, బంగారు దత్తిలు. న్యాయాధిపతిని చూపిస్తూ ఉంది. క్రీస్తు న్యాయాధిపతిగా రానై ఉన్నాడు. 2వది, విశ్వసించిన వారు కూడా ఏమై ఉన్నారు? న్యాయాధిపతిని తీర్పు తీర్చేవారు. ప్రభు వచ్చినప్పుడు లోకానికి తీర్పు తీరుస్తారు,
దేవదూతలు తీర్పు తీస్తారు, ఇస్రాయేలుకు తీర్పు తీరుస్తారు. కానీ ఇప్పుడైతే సంఘములో లోపటి వారికి తీర్పు తీర్చేవారు. సంఘ పెద్దలు, సంఘస్థులు సంఘములో న్యాయమైన రీతిగా క్రమశిక్షణ చేయాలనే సత్యాన్ని ఇది చూపిస్తూ ఉంది. మూడవదిగా బంగారు వస్తువులు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం ఏమంటున్నారు? సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండను. ఈ సింహాసనములు 24 పెద్దలు తెల్లని వస్తును ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండి. ఏ కిరీటాలండి? సువర్ణ కిరీటములు, సువర్ణ దీపస్తంభములు, సువర్ణ బత్తీలు, సువర్ణ కిరీటములు, సువర్ణ కిరీటములు. 24 పెద్దలు సువర్ణ కిరీటాలు పెట్టుకున్నారు. ఎవరు ఈ పెద్దలు? ఈ పెద్దలు గురించి చాలా మంది వ్యాఖ్యానకర్తల్లో అనేక అభిప్రాయాలు ఉన్నాయి. కానీ వారికి 2 సంగతులు మీ జ్ఞాపకం చేస్తాను. అదే వచ్చిన 4:4 సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండను. ఈ సింహాసనములు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. కిరీటని సింహాసనాల మీద కూర్చుండేవారు ఎవరు? సహజంగా ఎవరో చెప్పండి. రాజులు. ఎవరు వాళ్ళు? రాజులు. అది మీ మనసులో ఉంచండి. 8వ వచనం ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 దేవులను, వీణలను, ధూపద్రవ్యములు నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న 24 పెద్దలు. 24 పెద్దలు ఏం పట్టుకున్నారు? సువర్ణ పాత్రలు. ఏ సువర్ణ పాత్రలు? ధూప ద్రవ్యములతో నిండిన అని ఉందా మీ బైబిల్లో? ఉందండి. ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న 24 ఏ సువర్ణ పాత్రలు? ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ. మళ్ళీ చూడండి, కావాలంటే 5వ అధ్యాయం 8వ వచనం వీణలను, ధూప ద్రవ్యములు నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న 24 పెద్దలు. 24 పెద్దల చేతులు ఏమున్నాయి? సువర్ణ పాత్ర. ఏ సువర్ణ పాత్రలు? ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ. ఈ సువర్ణ పాత్రల్లో ధూప ద్రవ్యాలు ఉన్నాయి. ఏమున్నాయండి? ఈ ధూప ద్రవ్యాలు ఎందుకు? ధూపం వేయడానికి. ఏం వేయడానికి? ధూపం వేయడానికి. ఇప్పుడు చెప్పండి, ధూప ద్రవ్యాలతో ధూపం వేసేవారు ఎవరు? యాజకులు. ధూప ద్రవ్యాలతో ధూపం వేసేవారు యాజకులు. సువర్ణ కిరీటాలు ధరించి సింహాసనం మీద కూర్చున్నవారు రాజు. రాజులు యాజకులు. రాజులు యాజకులు ఎవరు? విశ్వాసులే. రాజులైన యాజకులు. పేతుడు రాస్తున్నాడు చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాక్షేములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము. పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలున్నాయి. రాజులైన యాజక సమూహం అంటే విశ్వసించిన వారే దేవుని పిల్లలే. సంఘస్థులే. సంఘమే. ఆ 24 పెద్దలు సంఘం యొక్క ప్రతినిధులు. సంఘం యొక్క స్థానాన్ని చూపిస్తూ ఉన్నారు. రాజులైన యాజక సమూహం.
మొదటి మూడు అధ్యాయాల్లో సంగము అనే మాట 19 పర్యాయాలు రాయబడి ఉంది. ఎన్ని పర్యాయాలు? సంగం భూమి మీద ఉన్నట్టుంది. 4 అధ్యాయం నుంచి 22 అధ్యాయం వరకు సంగం అనే మాట లేదు. 22 అధ్యాయంలో ముగింపు మాటల్లో యేసు ప్రభు చెప్పిన మాటల్లో సంఘం కనబడుతుంది. కానీ ప్రకటన గ్రంథం యొక్క ముగింపు ఎక్కడి వరకు అంటే 22:5 వరకే. 6 నుండి మిగతా 21 మిగతా వచనాలు అవి ముగింపు మాటలు, కానీ ప్రకటన గ్రంథానికి సంబంధించిన మాటలకు సంబంధించినవి కావు. ఈ మధ్య సంఘం అనే పేరు కనబడదు. సంఘం ఎత్తబడింది, 4 ఎత్తబడింది. ఆ సంఘం 24 పెద్దలు. సరే, దాని గురించి మన విశేషంగా ధ్యానం చేయడం సమయం చాలు. గమనించండి, ఒక గుర్తు మాత్రం మీకు ఇచ్చాను. రాజులైన యాజకులు, రాజులైన యాజకులు అంటే సంఘమే, సంఘస్థులు అనేది గుర్తించాను. సరే, వారికి సువర్ణ కిరీటాలు ఉన్నాయి. ఏ కిరీటాలు ఉన్నాయి? సంఘానికి కియా ఉన్నాయి. మీరు రాసుకుంటే రాసుకొని తీసి చదవడానికి సమయం లేదు. 5 విధముల కిరీటాలు మనం చూడగలం. పరుగులో విజయము సాధించిన వారికి అక్షయ కిరీటము. ఏ కిరీటము? పరుగులో విజయం సాధించిన వారికి అక్షయ కిరీటము. కొరింథీ మొదటి పత్రిక 9:25. కొరింథీ మొదటి పత్రిక 9:25. ఆత్మలను సంపాదించిన వారికి అతిశయ కిరీటము. ఆత్మలు సంపాదించిన వారికి అతిశయ కిరీటం. తెసలోనికై 1:19-20. అతిశయ కిరీటం. సంఘాన్ని చక్కగా కాసి పోషించి పెంచిన వారికి వాడబారని మహిమా కిరీటం. ఏ కిరీటము? వాడబారని మహిమా కిరీటం. ఎవరికి? సంఘ కాపరులకు వాడబారని మహిమా కిరీటము. పేతురు మొదటి పత్రిక 5:4. వాడబారని మహిమా కిరీటం పేతురు మొదటి పత్రిక 5:4. శ్రమలు సహించిన వారికి, మరణం వచ్చినా కూడా నమ్మకంగా ఉన్న వారికి జీవ కిరీటము. జీవ కిరీటం. ప్రకటన 2:10. ప్రాణాపాయం వచ్చిన నమ్మకం ఉన్న వారికి జీవ కిరీటం. ప్రకటన 2:10. పరుగు ముగించి మంచి పోరాటం పోరాడి ఆయన రాకడ కొరకు అపేక్షించే వారికి నీతి కిరీటం. ఏ కిరీటము? నీతి కిరీటం. తిమోతికి రాయబడిన 2:4-7 తిమోతికి రాయబడిన 2:4-7 ఎన్ని కిరీటాలు చెప్పాను? ఏమోనయ్యా, నేను చెప్తున్నా కానీ మాకే బతులు ఇవన్నీ. 5 గుర్తించే వాళ్ళకు నీరండి. వాస్తవమే, పరుగుల విజయం సాధించిన వారికి అక్షయ కిరీటము, ఆత్మను సంపాదించిన వారికి అతిశయ కిరీటము, సంఘానికి చక్కగా కాసిన కాపులకు వాడబారని మహిమా కిరీటము, ప్రాణాపాయం వచ్చిన నమ్మకంగా ఉన్న వారికి జీవ కిరీటము, పరుగు ముగించి మంచి పోరాటం పోరాడి ప్రభు రాకను అపేక్షించే వారికి నీతి కిరీటం. సంఘానికి కిరీటాలు ఉన్నాయి, సహోదరులకు కిరీటాలు ఉన్నాయి, సహోదరులకు కిరీటాలు ఉన్నాయి. అమ్మా, మీరు చెప్పగలరా నాకు కిరీటం ఉందని? పైకి చెప్పపోయినా మీ మనసులైన నిశ్చయత ఉందా? పౌలు కిరీటం పొందినాక చెప్పాడా? పొందకముందే చెప్పాడా? పొందకముందు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంది అంటున్నాడు. ఏ అనుమానం లేదు. ఎందువల్ల? మంచి పోరాటం పోరాడాను, పరుగు తులముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, అన్ని చక్కగా చేశాను కనుక నా కిరీటం ఉంది అంటున్నాడు. పని చేయండి, కిరీటాలు ఉన్నాయి. పని చేయండి, కిరీటాలు ఉన్నాయి. బంగారు వస్తువులు 3 చూశాం. ఎన్ని?
ఏంటి ఈ యోనం ఇదంతా మాకు ఇస్తా? ఒకటి దీపస్తంభములు, రెండు దట్టి, మూడు కీరీటములు, నాలుగు. ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం, ఐదు ఎనిమిది. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను, వీణలను, గోపద్రవ్యములను నిండిన సువర్ణ పాత్రలు. ఏ పాత్రలు అండి? సువర్ణ పాత్రలు, బంగారు పాత్రలు అండి. సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న 24 పెద్దలు. ఇక్కడ సువర్ణ పాత్రలు కనబడుతున్నాయి. ఏ పాత్రలకై? సువర్ణ పాత్రలు. ఈ సువర్ణ పాత్రలు అక్కడే అన్నారు చూడండి. సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న 24 పెద్దలు ఆ గొర్రె పిల్లలతో సాగిన పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ పాత్రలు ఏంటి అండి? పరిశుద్ధుల ప్రార్థనలు. దూపం వేయుట ప్రార్థనా జీవితాన్ని చూపిస్తూ ఉంది. దూపం వేయుట దేని చూపిస్తూ ఉంది? దయచేసి చూడండి 141వ కీర్తన, 141వ కీర్తన 2వ వచనం. ఏమంటున్నాడు? 141వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపము వలెను. ఎట్లుందండి ధూపం? కనుక ఈ సువర్ణ ధూపాత్రులు అనేవి ప్రార్థనా జీవితాన్ని చూపిస్తూ ఉంది. సోదరులారా, సోదరిలారా, మన జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. సువర్ణ ధూపాత్రులు దేన్ని చూపిస్తూ ఉన్నాయి? ప్రార్థనను చూపిస్తూ ఉన్నాయి. ప్రార్థించే వారంగా ఉన్నామా? ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన ఎలాంటిదంటే విశ్వాసి గుండె లాంటిదట. ఎలాంటిది? గుండె. మనం పొద్దుగూరు పని చేస్తాం, కళ్ళు చూస్తాయి, నోరు మాట్లాడుద్ది, కాళ్ళు తిరుగుతాయి, చేతులు పనిచేస్తాయి. రాత్రి భోజనం చేసి పండుకున్నాక కాళ్ళు, చేతులు, కళ్ళు అన్ని కూడా విశ్రాంతి కదండి. కాళ్ళు కదిలాడు, చేతులు కదిలాడు, నోరు మాట్లాడదు, కళ్ళు చూడవు, హాయిగా విశ్రాంతి. గుండె విశ్రాంతి తీసుకుంటే గుండెకి విశ్రాంతి లేదు. ప్రార్థనా జీవితం లేని విశ్వాసి అంటే గుండె ఆగిపోతే అంతో, ప్రార్థనా జీవితం ఆగిపోతే అంతే. ప్రార్థన విశ్వాసి గుండె లాంటిది అన్నారు పెద్దలు. ప్రార్థన శ్వాస లాంటిది అన్నారు. ఎలాంటిది? ఈ శ్వాస ఆగిపోతే, ఈ శ్వాస ఆగిపోయింది అనుకోండి, ఏమైనట్టు? ఇదంతే. మీ జీవితంలో ప్రార్థన జీవితం ఆగిపోదు. ఎల్లప్పుడు ప్రార్థన ఎప్పుడు చేయమన్నాడు ప్రభు? ఎల్లప్పుడు నిత్యం, విశ్రత ఎడతెగక, ప్రతి స్థలంలో, ప్రతి సమయమందు ఇన్ని మాటలు ప్రార్థన గురించే చెప్పబడి ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏది? తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 2:1. తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 2:1 ఏమంటుంది? మన సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ఎన్నిటికంటే అమ్మా అయ్యా, ఎన్నిటికంటే? అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా. ఎన్నిటికంటే? మీ జీవితంలో అన్నిటికంటే ముఖ్యంగా ఉందా? అన్నిటికంటే ముఖ్యమైనది విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతి. ఇలా చేస్తే ఎట్లుంటాం? ఎట్లుంటాము? ఇలా చేస్తే ఎట్లుంటామండి? సంపూర్ణ
భక్తి ఉందా మీ బైబిల్లో? సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖం, ఇవన్నీ ఉండాలి. ఏం చేయాల? ప్రార్థన. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయండి. మీరు సంపూర్ణ భక్తి కలిగి మాన్యతగాను నెమ్మదిగాను సుఖంగా జీవించాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన. ప్రతి సమయమందు ప్రతి స్థలములో ఎల్లప్పుడూ ఎడతెగక విసుకక నిత్యము ప్రార్థించాలని ప్రభు చెప్పాడు, పౌలు చెప్పాడు. వాస్తవం ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సువర్ణ ధూపార్తులు ఏం చూపిస్తున్నాయి? ప్రార్థనా జీవితాన్ని చూపిస్తున్నాయి. నాలుగు చూశాం, ఐదవది 8:3 మరియు ధూపార్తి సంగతి ఇప్పుడు విన్నాములండి. ఇక్కడ ఇంకొకటి కనపడింది, సువర్ణ బలిపీఠం. ఏ పీఠం అండి? సువర్ణ బలిపీఠం. వినండి, సువర్ణ బలిపీఠం అంటే బంగారు ఇత్తడి బలిపీఠం ఒకటి ఉంది. ఆ ఇత్తడి బలిపీఠమే బలులు అర్పించే బలిపీఠం. ఈ సువర్ణ బలిపీఠం అంటే ధూపం వేసేది. ఏమేసేది? ధూప వేదిక అంటారు, ధూపపీఠం అంటారు, ధూపవేదిక. ఈ ధూప వేదిక దేన్ని చూపిస్తుందంటే అక్కడ రాయబడింది చూడండి, 3 మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దేవదూత. ఏ దేవదూత అండి? వేరొక దేవదూత అంటే 2 7 దూతలు ఉన్నారు. 2 ఎంతమంది దూతలు ఉన్నారు? ఆ 7 దూతలో ఒక దూత కాదు ఈయన. ఈయన ప్రత్యేకమైన వాడు. ఆయన గురించి ఆయన అనే మాటే ఉంది. మరి సువర్ణ ధూప చేత పట్టుకుని వేరొక దూత వచ్చి బలిపీఠం నిలువగ సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. పరిశుద్ధులందరి ప్రార్థన కలుపుటకై అతనికి ఒక ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యాల పొగ, గమనించండి, అప్పుడు ఆ ధూప ద్రవ్యాల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో ఉండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. పరిశుద్ధుల ప్రార్థన అన్నీ దూత చేతిలోకి వస్తే దూత చేతి నుంచి ఎవరి సన్నిధికి వెళ్తుంది ప్రార్థనలు? మన ప్రార్థనలన్నీ దేవుని సన్నిధికి చేర్చేది ఎవరు? ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ యేసుక్రీస్తు చేస్తున్న విజ్ఞాపనను చూపిస్తూ ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. ధూపం వేస్తున్నాడు. ఏం వేస్తున్నాడు? ధూపం వేస్తున్నాడు. విజ్ఞాపన ఎవరి కొరకు చేస్తున్నాడు? ఆయన చేసేది మనుషులందరి కొరకు కాదు. మనుషులందరి కొరకు చేసేది మనం. యేసు ప్రభు చేసేది విశ్వాసుల కొరకు. యేసు ప్రభు చేసేది ఎవరి కొరకు అంటే లోకం కొరకు కాదు. ఎబ్రీ పత్రిక 7:25 ఏమంటున్నాడు? ఈయన ఎవరి పక్షం అండి? దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరం జీవిస్తున్నాడు. లోకం కొరకు, మనుషులందరి కొరకు చేయాల్సింది మనం. ఆయన మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. మనుషులందరికి ప్రభు ఏం చేశాడంటే మనుషులందరి కొరకు చేయాల్సిన పని చేశాడు. అది శిలువ. శిలువ అందరి కొరకు అండి? అందరి కొరకు. విమోచన కరగనగా తను తాను అప్పగించుకున్నాడు. ఆయన ప్రతి మనిషిని కొరకు మరణించాడు. ఎంతమంది కొరకు అండి? ప్రతి మనిషిని కొరకు.
లోకమంతటి కొరకు ఆయన సిలువేయబడ్డాడు. ఆ కార్యాన్ని ముగించాడు, సమాప్తం అన్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి ఇప్పుడు పరలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనము చేస్తున్నాడు. ఎవరి కొరకు? దేవుని యొద్దకు వచ్చిన వారి పక్షం, యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షముగా విజ్ఞాపనము చేయటకు నిరంతరము జీవించున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై. ఎంతవరకు రక్షించుటకు? సంపూర్ణంగా. ఆయన ప్రార్థన 17వ అధ్యాయం యోహాను సువార్త చూడండి. యేసు ప్రభు చేసిన విజ్ఞాపన, యోహాను సువార్త 17:9, నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. లోకం కొరకు ప్రార్థన చేయటం లేదు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. లోకం కొరకు ఆయన సిలువేయబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అది మన మనుషులందరి కొరకు విజ్ఞాపన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. సోదరులారా వినండి, ధూప పీఠము సువర్ణ బలిపీఠం విజ్ఞాపనము చేస్తున్న యేసు ప్రభువును చూపిస్తూ ఉంది. ఏం చేస్తున్నాడు ఆయన? విజ్ఞాపన. ఎన్ని విన్నామో? 5. 1, సువర్ణ దీపస్తంభములు సంగములు. 2, బంగారు దట్టీరు న్యాయాధిపతిని సత్యాన్ని చూపిస్తున్నాయి. 3, సువర్ణ కిరీటములు, ప్రభు కొరకు పనిచేసిన వారికి పొందే కిరీటాలు. 4, సువర్ణ ధూపార్తులు, విశ్వాసుల ప్రార్థనా జీవితం. 5, సువర్ణ బలిపీఠం, మన ప్రియ ప్రభు యొక్క విజ్ఞాపన అది చూపిస్తూ ఉంది. ఆఖరిగా చదువుకొని ముగించుకుందాం. 21వ అధ్యాయం 15వ వచనం. 21:15, ఏ పట్టణం? ఆ పట్టణమును, దాని కుమ్మములను, ప్రాకారమును కొలుసుటకై. ఓహో, ఇప్పుడు కొలకర్ర వచ్చిందండి. ఏమొచ్చిందండి? కొలకర్ర. ఈ కొలకర్రతో ఏం చేయాలా? కొలవాల. దేన్ని కొలవాలా? పట్టణాన్ని కొలవాల. దేన్ని కొలవాలండి? పట్టణం. దేన్ని కొలవాలా? పట్టణం. పట్టణం అంటే ఏది? పట్నం దేన్ని పోలి ఉంది? 21:2, మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి. దేని వల్లండి? పెళ్లి కుమార్తె. ఈ పని దేని చూపిస్తుంది? పెళ్లి కుమార్తె. పెళ్లి కుమార్తె అంటే ఏది? సంఘం. సంఘం అంటే ఎవరు? మనమే కదా. సంఘం అంటే ఎవరు? మనమే. ఇప్పుడు చెప్పండి, బంగారు కొరకర తీసుకొని పట్నాన్ని కొలుసుకుంటే పెళ్లి కుమార్తెని కొలుసుకోయే. పెళ్లి కుమార్తె అంటే సంఘమే. సంఘం అంటే మనమే. కొలత, కొలత. ఏం చేయాలండి? కొలత. మనల్ని కొలిసే బంగారు కొలకర ఏది తెలుసా? ఇదే. ఏది? వాక్యం. బంగారం అంటే వాక్యానికి పోలికని కూడా విన్నాం. కొలత కూడా దేని చేత కొలవాలండి? వాక్యము ద్వారా. ఎందుకు మీటింగ్ ఎందుకు వచ్చామండి? కొలవాలి, కొలుసుకోవాలి. నా జీవితం వాక్యానుసారంగా ఉందా? యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి పరుచుకుందరు? దేని చేత? నీ వాక్యమును బట్టి. ఉందన్నమాట చూడండి, నీ వాక్యమును బట్టి దానిని అనగా నడతను. జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకోవాలంటే కొలుసుకోవాలి. ఈ వాక్యానుసారంగా నేను ఉన్నానా లేదా?
వాక్యం ఏం చెబుతుంది? ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలని చెబుతుంది? నిత్యము విసురక ఎల్లప్పుడూ ఎడతెగట ప్రతి సమయమందు ప్రతి స్థలములో ప్రతి విధమైన ప్రార్థన చేయాలి. పూర్ణమైన పొద్దుతరతో చేయాలి, పరిశుద్ధాత్మ నడుపుతరతో చేయాలి, విశ్వాసంతో చేయాలి. ఈ వాక్యాలకు మనం సరిపోయామా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుడు చోటను కూర్చుండక, యెహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రములు దానిని ధ్యానించు. ఈ వాక్యాన్ని సరిపోయావా? దివారాత్రులు వాక్యమే ధ్యానం చేస్తున్నావా? ఏదో రకరకాల ఆలోచనలన్నీ మన తల నిండిపోతుందా? ఎక్కడుంది నీ ధ్యానం? నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ వాక్యం కొంత సరిపోయామా? కొలకర్ర కొలుచుట. దేని కొలుచుట? పట్నాన్ని. పట్నం అంటే పెండ్లి కుమార్తె. పట్నం అంటే ఇదే. అది రేపు ఉండబోయే పట్నం అనుకోండి, మనమే పట్నం కాదా? చెప్పేసి 2:19 ఏం చెబుతుంది? మీరు ఏక పట్టణస్థులు. ఏ పట్టణస్థులు అండి? ఏక పట్టణస్థులు. పట్టణం అంటే వాస్తవమే దేవుని ఇంటివారు. పట్టణం అనగా దేవుని పిల్లలే. ఆ పోలిక మనం చూస్తూ ఉన్నాం. కనుక సోదరులారా, దేవుని వాక్యము ద్వారా కొలవబడుచూ ఉన్నా. 6 చూశాం, 7:18 వచనం, ప్రకటన 21:18. ఆ పట్టణ ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడెను, పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణం. ఏది శుద్ధ? సువర్ణం. పట్టణం స్వచ్ఛమైన స్ఫటికముతో శుద్ధ సువర్ణం. ఆ పట్టణమే శుద్ధ సువర్ణం. ఆ పట్టణ రాజవీధి శుద్ధ సువర్ణం. సువర్ణం కనుక ఆ పట్టణ రాజవీధులు సువర్ణం. ఆ పట్టణము సువర్ణం. 7 మనం సువర్ణ చూశాం. ఎన్ని? 7. ఏంటియో? సువర్ణ దీపస్తంభములు సంగములే, సువర్ణ దత్తీలు న్యాయాధిపతిని శుద్ధిస్తున్నాయి, సువర్ణ కిరీటములు ప్రభు పని చక్కగా చేసిన వారు పొందే బహుమానాన్ని శుద్ధిస్తున్నాయి, సువర్ణ పాత్రలు పరిష ప్రార్థనలు, సువర్ణ ధూపార్తి యేసు ప్రభు చేసిన విజ్ఞాపన, బంగారు కొలకర్ర. ఇప్పుడు కొలకర్ర వాక్యమే కొలిసేది ఎవరిని? మనల్ని. కొలతలు సరిపోతున్నామా? సరిగా పరీక్షించుకోవడం మంచిది. 7 ఆ పట్టణము శుద్ధ సువర్ణం. ఆ పట్టణ రాజవీధి శుద్ధ సువర్ణం. 21 ఆ మాట ఉంది. 18 పట్టణం శుద్ధ సువర్ణం అని ఉంది. 21 ఆ పట్టణ యొక్క రాజవీధి శుద్ధ సువర్ణం. ఈ సత్యాలు మన మనసులో పెట్టుకొని విన్న వాక్యాన్ని అనుసరించి ప్రభు కొరకు జీవించి ప్రభువును గణపరిచేది ఎంతైనా మంచిది. 7 7 7 4 7 విన్నా ఏంటండి? 7 నక్షత్రములు, 7 తెల్లని వస్తువులు, 7 ధన్యతలు, 7 సువర్ణ వస్తువులు. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీ మాటలు చాలా శ్రేష్టమైనవి, దివ్యమైనవి, లోతైనవి, గంభీరమైనవి. పేతురు రాసినట్టుగా ఇవి గ్రహించుటకు కష్టమైనవే. విద్యాహీనులు అస్థిరులైన వారు తమ స్వకీయ నాశనానికి అపార్థం చేసేది, వక్రంగా తిప్పేది కూడా కద్దు.
నీ ఆత్మ చేత ఈ సత్యాలు మా మధ్య విడదీసి వివరంగా అందిస్తున్నందుకై స్తోత్రములు. అనేక సార్లు అందుకోలేకపోతున్నాం, మీరు అందిస్తున్నారు కానీ కొన్నిసార్లు మేము అందుకోలేకపోతున్నాం, క్షమించండి. సరిగా అందుకొని అర్థం చేసుకొని సత్యంలో చక్కగా సహాయపడు సహాయపడుతురని దీవించున్నాయి. మీ ఇష్టానికి అప్పగించుకుంటూ యేసు ప్రభు ఘనమైన నామన స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.